వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు అయిపోయింది మీ అందరిని ఇలా పలకరించి, అండ్ ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది వీడియో అప్లోడ్ చేసి. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మా మదర్ బర్త్డే సెలబ్రేషన్ అన్నమాట. ఆ రోజు హోలీ అయింది. సో మార్చ్లో ఈ వీడియో నేను రికార్డ్ చేశాను, అండ్ ఇప్పుడు ఏప్రిల్లో నేను ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో చాలా లేట్ అయిపోయింది డ్యూ టు అలాట్ ఆఫ్ రీజన్స్, అండ్ ఆల్సో నాకు టైం కూడా కుదరట్లేదు ఇంట్లో పనులు, ఇంకా చాలా చాలా రీజన్స్ ఉన్నాయి. సో యా, అదైతే మాత్రం హోలీ రోజు యాక్చువల్గా కేక్ అది కట్ చేద్దాం అనుకున్నాం అనమాట. సో కాబట్టి కేక్ అది కొనడానికి అనేసి వెళ్ళాము, అండ్ హోలీ రోజు కాబట్టి బీచ్ మొత్తం కూడా ఫుల్ క్రౌడ్తో నిండిపోయింది. లైక్ హోలీ ఆడుకుంటారు కదా, సో నిజంగా నేను ఎప్పుడు హోలీ ఆడలేదు, నా చిన్నప్పుడు కూడా ఎప్పుడు ఆడలేదు హోలీ. చూడడమే తప్ప హోలీ ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాను అంటే అంత, కానీ హోలీ రోజు మా మదర్ బర్త్డే సో అది మాత్రం సెలబ్రేట్ కలిసి సెలబ్రేట్ చేసుకుంటాను. కానీ రంగులు చల్లుకోవడం అయితే ఇప్పటివరకు ఎప్పుడు చేసుకోలేదు, అదేంటో తెలియదు. మరి చాలామంది హోలీ కలర్స్ అన్నీ కలర్స్తో ఆడుకుంటుంటారు, కానీ మేము ఇప్పుడు అంత సీన్ అయితే లేదు. సో ఇక్కడైతే మాత్రం మేము కేక్ అది కొన్నాం, కేక్ అండ్ ఆ రోజు లంచ్ కూడా మేము బయట నుంచే తెచ్చామన్నమాట. సో మా మదర్ చెప్పేసాం బయట నుంచే తెచ్చుకొని తిందాం అని. సో ఆవిడ ఫేవరెట్ ఫ్రైడ్ రైస్ అవి, సో కాబట్టి ఫ్రైడ్ రైస్ అది తీసుకున్నాం, అండ్ గ్రీన్ పీస్ మసాలా కర్రీ. తర్వాత మాకేమో నాకు మాకు కడాయి పన్నీర్, అండ్ ఆల్సో ఇక్కడ నేను బొకే అది తీసుకున్నాము. నేను ప్రాపర్గా వీడియో అంత రికార్డ్ ఏం చేయలేదు, జస్ట్ ఒక చిన్న బిట్స్ అండ్ క్లిప్స్ లాగా తీసాను అనమాట. సో కొంచెం ఒక మెమరీలా ఉంటుంది అనేసి. అండ్ ఇంకా ఏంటి అంటే ఇక్కడ మనకి సిరిపురం జంక్షన్లో అయితే ఇలాంటి బొకేజ్ ఇవన్నీ కూడా బోల్డ్ అని అమ్ముతారు. సో మొత్తం స్ట్రీట్ అంతా కూడా అవే ఉంటాయి. ఇన్కేస్ ఇఫ్ యూఆర్ ఫ్రమ్ వైజాగ్ అయితే మీకు తెలిసే ఉంటుంది. అండ్ నాకైతే చాలా నచ్చాయి. నాకు మెయిన్ ఏంటంటే రోజెస్ చాలా చాలా ఇష్టపడతాను నేను ఎక్కువ, ఎందుకంటే అవి ఎక్కువ రోజులు ఉంటాయి. అండ్ ఆల్సో తర్వాత మనం ఫ్లవర్ వైజ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా బొకే తీసుకుని తర్వాత ఫ్లవర్ వైజ్లో పెడితే నాకు ఎక్కువగా ఏంటి అంటే ఇలాగ ఎవరైనా బొకే ఇస్తే డెఫినెట్గా నేను చాలా జాగ్రత్తగా స్టోర్ చేస్తాను అనమాట. అండ్ ఇక్కడైతే నాకు ఈ కుక్క చాలా క్యూట్గా అనిపించింది, గోక్కుంటుంది అంటే అఫ్కోర్స్ నాకు చాలా క్యూట్గా ఎందుకు అనిపించింది. సో అందుకోసం రికార్డ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేమైతే మాత్రం బయలుదేరాము. సో అండ్ ఫుడెక్స్కి వెళ్ళాం అన్నమాట. సో మేము కేక్ అది కూడా ఫుడెక్స్లో తీసుకున్నాం. సో ఇక్కడైతే మాత్రం నేను కేక్ అది కూడా తీసి రెడీ చేస్తున్నాను మా మదర్ చేత కట్ చేయించడానికి. యాక్చువల్గా అయితే ఆవిడ అసలు వద్దన్నారు, ఏం వద్దు వద్దు అన్నారు. కానీ నాకే చాలా ఏళ్ళు అయిపోయింది ఆవిడ కట్ చేసి. 2019లో మేము 2020 మార్చ్లోని కేక్ అది కట్ చేయించి అన్ని చేసాం అన్నమాట. బట్ 2020 వాజ్ ద లాస్ట్, అంటే లైక్ లాస్ట్ అని కాదు కానీ మా ఫాదర్ సిక్ అయిపోయారు. సో చూసినట్టయితే హీస్ అ సీకేడీ పేషెంట్. సో డయాలసిస్ అవుతుంటుంది. ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ నో వాట్ ఇస్ సీకేడీ, క్రానిక్ కిడ్నీ డిసీజ్ అన్నమాట. మేము తెలుసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది, అండ్ ఆయన హెల్త్ పరంగా చాలా డౌన్ అయిపోయారు 3 ఇయర్స్ నుంచి. సో 2020 వాజ్ ద లాస్ట్ మేము సెలబ్రేట్ చేసుకోవడం. సో మళ్ళీ నాకు ఎందుకో ఇయర్ 2024లో మళ్ళీ సెలబ్రేట్ చేయాలి అనిపించింది. అండ్ చూసినట్టయితే చాలా చాలా వీక్గా ఉన్నారు మా ఫాదర్. సో చాలా కష్టపడి లేపు తీసుకొచ్చి రిజర్వ్ పెట్టామన్నమాట. సో అసలు కేక్ అవి కూడా తినకూడదు, ఇంకా చిన్న పిసర్ తినిపించారు అంతే. అండ్ యా, సమ్టైమ్స్ లైఫ్ అన్నవి అన్నీ ఉంటాయి, తీపి చేదు, సో అన్నీ ఉంటాయి, అన్నిటినీ యాక్సెప్ట్ చేయాలి, దట్స్ లైఫ్. ఆయన మా ఫాదర్ విషయంలో ఇలా అయింది అనేది చాలా బాధ ఉంటుంది నాకు, మా మదర్కి, ముఖ్యంగా మా ఫ్యామిలీలో అందరికీ కూడా. సో ఆలోచన ఆయన అలా అయిపోవడం అనేది ఇట్స్ కొంచెం బాధకరంగా ఉంటుంది. సో యా ఎనీవేస్, సో ఇక్కడైతే మాత్రం బొకే ఇచ్చాం కదా, సో అది మా నాన్నగారు చేతికి ఇస్తున్నాం అన్నమాట బొకే. సో కొంచెం పిక్చర్స్ అవి తీసుకున్నాము, అండ్ తర్వాత అయితే మేము లంచ్ అయితే చేసాము. సో మా ఫాదర్కి ఏంటి లంచ్ ఆయన టాబ్లెట్స్ అవి వేసుకోవాలి కాబట్టి ఆయన లంచ్ అయిపోయింది. సో ఇక్కడైతే నేను మా వారు మా మదర్ ముగ్గురం కూర్చొని తింటున్నాం అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం ఎంత బాధల్లో ఉన్నా సరే ఏదైనా సరే సెలబ్రేట్ చేసుకోవాలనే టైం వస్తే సెలబ్రేట్ చేసుకోవాలి ఖచ్చితంగా. లైక్ అలాగని ఏదో పిచ్చి పిచ్చి సెలబ్రేషన్స్ అని కాదు, బేసిక్ సెలబ్రేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లోని. ముఖ్యంగా బర్త్డేస్ అన్నవి చాలా ఇంపార్టెంట్. ఎంత మనం బాధలో ఉన్నా ఆ రోజు కొత్త బట్టలు లేకపోయినా సరే మనం తలస్నానం అయినా చేయాలి, గుడికి వెళ్ళి దేవుడు దండం పెట్టుకోవాలి. సో మా మదర్ ఎప్పుడు ఇదే చెప్తూ ఉంటారు, నువ్వు ఎంత బాధలో ఉన్నా సరే ఎంత అయినా సరే సో పుట్టినరోజు నాడు మర్చిపోవడం తలస్నానం చేయాలి, అండ్ ఆల్సో భగవంతుడికి దండం పెట్టుకోవాలి అన్నది దిస్ వన్ ఈస్ ద మెయిన్ మన ఈ లైఫ్కి రీజన్ అయిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి, పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పాలి, బ్లెస్సింగ్స్ తీసుకోవాలి, అండ్ ఆల్సో భగవంతుడు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ లైఫ్ మనకి ఇచ్చినందుకు. సో యా, వీ వర్ లైక్ హ్యావింగ్ ఫన్ అండ్ ఈటింగ్ ఫుడ్, ఈటింగ్ లంచ్. సో నేనంత
ఎక్కువగా అయితే నేను ఏమి పెద్దగా రికార్డ్ చేస్తా చెప్పాను కదండి, ఒక చిన్న గ్లిమ్స్ లాగా అయితే తీసాను, ఒక లైక్ మెమొరీలా ఉంటుంది 2024. సో 2020 వాజ్ ద లాస్ట్ మేము సెలబ్రేట్ చేసాం మా మదర్ బర్త్డే. సో మళ్ళీ ఎందుకో అనిపించింది ఈసారి 2024 చేసుకోవాలి చేయాలి అనిపించింది. సో అందులో నా బర్త్డే మా మదర్ బర్త్డే పెద్దగా తేడా ఏం లేదు, జస్ట్ 1 వీక్ అంతే. హోలీ రోజు మా మదర్ బర్త్డే, హోలీ అయిన 1 వీకే నా పుట్టినరోజు అన్నమాట. సో ఇంకా అది ఇక్కడైతే మాత్రం హ్యాపీగా తింటున్నాం. సో ఆవిడ ఫేవరెట్ ఫ్రైడ్ రైస్. సో కాక మేము చాలా రోజుల తర్వాత మళ్ళీ దసరాకు వెళ్ళి దసరాలో తీసుకున్నాం ఫ్రైడ్ రైస్, తర్వాత గ్రీన్ పీస్ మసాలా కర్రీ అండ్ ఆల్సో కడాయి పన్నీర్ కూడా తీసుకున్నాము. సో ముఖ్యంగా మా హస్బెండ్కి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే ఆయన చాలా సపోర్టివ్. ఆయన సపోర్ట్ కానీ లేకపోతే నేను ఏం చేయలేను కూడా. కొంతమంది అందరూ అన్ను, కొంతమంది అయితే ఒప్పుకోరు, ఏమైనా చేస్తాను చెందుతానన్న పుట్టింటికి వెళ్ళడానికి కూడా ఒప్పుకోరు. కాకపోతే మా వారేంటంటే ప్రతి దాంట్లోనే కూడా నా ప్రతి డెసిషన్లో కూడా సపోర్ట్ ఉంటారు, తర్వాత చేస్తారు కూడా, ఏమైనా అడిగితే ఇలాగ చేస్తారు. సో థ్యాంక్స్ టు మై హస్బెండ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ గివ్ ఎ బిగ్ థమ్స్ అప్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్యామిలీ. బై.